మన ఛానల్లో జెన్యున్ గా 100% రికవర్ అయిన అకౌంట్స్ మనం చూపిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళ అకౌంట్ ముందుగా వీళ్ళ వాట్సాప్ ప్రూఫ్ అనేది చూద్దాము. వీళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఒక ట్రిక్ అనేది చేసినాం. చేసిన ట్రిక్ ఏంటిది అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అది మీరు ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా కూడా నేను చెప్తాను. ట్రిక్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేసి అకౌంట్ లాగిన్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. దీని తర్వాత చూడండి, మనం ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ అనేది పెట్టినాం. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ట్రిక్ అయినా కూడా ప్రతి ఒక్కరి అకౌంట్కి ఇది వర్కౌట్ అనేది అవుతుంది. ఈ మెయిల్స్ తర్వాతనే మనం అకౌంట్ లాగిన్ అయింది. అలాగే మనం వేరే ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా ఇలా అనేది చేసినాం. మరి ఇలా జెన్యున్గా మనం ఇంత క్లియర్గా చూపిస్తున్నాం. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడము షేర్ చేయడము మాత్రం అస్సలే మర్చిపోవద్దు. మనం ట్రిక్ అనేది ట్రై చేసినాం. సో ఫేస్బుక్ సపోర్ట్ టీమ్కి మెయిల్స్ అనేది సెండ్ చేసిన తర్వాత అకౌంట్ మనం లాగిన్ అయినాం. మనం లాగిన్ అయినప్పుడు కూడా ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమొస్తుంది, గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టైం అండ్ డేట్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది అంటే మనకి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ మెయిల్కి కోడ్ అనేది వస్తుంది. సో మెయిల్ కూడా మనమే లాగిన్ అయి ఉంటున్నాము. లాగిన్ అయి ఉన్నాం కాబట్టి గెట్ కోడ్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేసి మనం మెయిల్ దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ అనగానే యువర్ ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అని అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి కోడ్ అనేది వచ్చేసింది. చూడండి, మనం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్ వాళ్ళ అకౌంట్కి ఏం చేసినాం ట్రిక్ అనేది ఎవరిది వాళ్ళకి మనం ఇంత జెన్యున్గా చేస్తున్నాం. మీకు ఇంత క్లియర్గా ఎవరైనా చేస్తారా మీరు కావాలంటే చూడండి. 100% మనది జెన్యున్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి జెన్యున్ అయిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కూడా అసలే మర్చిపోవద్దు. మనం ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకి ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ మన ఈమెయిల్కి వచ్చిన ఇందాక కోడ్ని మనం కాపీ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ అన్నాం. అనగానే మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ కిందనేమో వి కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ యువర్ అకౌంట్ అని మనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం. సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీ జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద పెన్సిల్ సింబల్తోని కంపోజ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా మీరు మెయిల్స్ సెండ్ చేయడము, అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ వర్కింగ్లో ఉంది అంటే ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి ఇలా మెయిల్స్ అనేది రాయండి. లేదంటే మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఏ ఈమెయిల్ అయినా సరే మీరు ఓపెన్ చేసి ఇలా చేయవచ్చు. టూ అనే దగ్గర మేము ఏం మెయిల్స్ రాస్తున్నాం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను రాసే ఒక్కొక్క ఈమెయిల్ని మీరు సపరేట్గా మీరు సెండ్ అనేది చేయాలి. ఒకటి రాసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అనేది సెండ్ చేయాలి. నేను మాత్రం ఇక్కడ మీకు అర్థం కావడం కోసం అన్నీ ఒకటేసారి రాస్తున్నాను. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని ఎలా రాయాలి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. టూ అనే దగ్గర ఫేస్బుక్ సపోర్ట్ టీమ్ వల్ల ఒక మెయిల్ అనేది ఉండాలి. అక్కడ అయిపోయిన తర్వాత కింద సబ్జెక్టు కంపోజ్ ఈమెయిల్ అలాగే మీ అకౌంట్ యొక్క ఫోటోస్ ఇవన్నీ కూడా రాసిన తర్వాత సెండ్ అనాలి. సబ్జెక్ట్ దగ్గర ఏం రాయాలి, మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, లాక్ కాబట్టి మై అకౌంట్ వాస్ లాక్డ్ లేదంటే మై అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ ఇలా ఎలా రాసినా ఒకటి. మొత్తానికి అయితే మై అకౌంట్ వాజ్ లాక్డ్ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి. కింద కంపోజ్ ఈమెయిల్ మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, ఏం ఆప్షన్ వస్తుంది, మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మీకు ఏం ఆప్షన్ కావాలి అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అది మీ అకౌంట్కి ఉన్న డీటెయిల్స్ మీకు వచ్చే ఆప్షన్ని బట్టి. ఇది ఎలా చేయాలి అనేది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఎగ్జాంపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ నా ట్విట్టర్లో ట్వీట్ చేశాను. అక్కడ నుంచి మీరు ఆ మ్యాటర్ అనేది తీసుకొని మీకు వస్తున్న ఆప్షన్ ఏంటి, ఏం ఆప్షన్ కావాలి అనేది మీరు చేంజ్ అనేది చేసుకొని ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ అనే దగ్గర మీరు ఆ మ్యాటర్ అనేది రాయండి. రాసిన తర్వాత 100%గా మీ అకౌంట్ ప్రాబ్లం ఫొటోస్ అనేది కూడా అటాచ్ చేయాలి. ఎలా మీ అకౌంట్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్నీ మీరు ఇక్కడ నుంచి అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేయకుండా మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఫొటోస్ అటాచ్ చేసిన తర్వాతనే మెయిల్ అనేది సెండ్ చేయాలి. అటాచ్ చేసి మెయిల్స్ అనేది సెండ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ టైంలో మాత్రమే అకౌంట్ అనేది మళ్ళీ లాగిన్ కావాలి. అది ఎప్పుడు అనేది కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో ఎక్కడైనా నేను చెప్తాను.
అలాగాకుండా మీ ఇష్టం ఉన్నప్పుడు అకౌంట్ లాగిన్ అయితే మాత్రం మీరు చేసిన ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అయితే మాత్రం చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు టైమింగ్స్ అనేది కూడా మీకు క్లారిటీగా తెలియాలి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి అకౌంట్ అన్లాక్ అయిపోయిన తర్వాత మనకి క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ వచ్చింది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం, సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి యూ హ్యావ్ యువర్ న్యూ లాగిన్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అనగానే యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే పేజ్ ఓపెన్ అయిపోయింది. కింద రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ గో టు ఫేస్బుక్ అని ఉంది. మీదే మీ ఫోన్లోనే అవుతుందంటే మీరు ఈ రెండింటిలో ఏదో క్లిక్ చేసుకున్నా పర్లేదు, కానీ వేరే ఫోన్ అంటే మాత్రం రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత లెట్ సెక్యూర్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏమేమి చెకింగ్ అనేది జరుగుతుంది అనేది కూడా కింద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి, మీరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే అకౌంట్ ప్రాబ్లమ్స్ గురించి సెర్చ్ చేసి వీడియో అనే చూడండి. అన్ని వీడియోస్ కాదు, ఒక్క వీడియో చూడండి, అసలు వాళ్ళ పెట్టిన థంబ్నెయిల్కి కానీ లోపల వీడియోకి కానీ ఎలాంటి సంబంధం అనేది ఉండనే ఉండదు. అసలు ఏ ప్రాబ్లమ్కి ఏం సొల్యూషన్ ఇచ్చిళ్ళు, అలా ఎలా చేసుకోవాలి అని ఏ క్లారిటీ అనేది కూడా ఇవ్వరు. కానీ మన ఛానల్లో ప్రతి ఒక్కరి అకౌంట్కి చేసిన ట్రిక్స్తో సహా కలిపి మనం ఇంత క్లియర్గా చూపిస్తున్నాం. 100%గా జెన్యున్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకి చెకింగ్ అంతా అయిపోయినాక నో చేంజెస్ అని ఉంది. మనం గో టు న్యూస్ ఫీడ్ మీద మాత్రమే క్లిక్ చేసుకుంటున్నాం. టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అంటే 2-ఫ్యాక్టర్ అలాంటివి అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ మనం సెట్ చేయలేము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం అకౌంట్ అనేది లాగిన్ అయినాం కాబట్టి. ఇలా మనకు ఫేస్బుక్ యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అయితే మాత్రం మినిమైజ్ చేసి మీ అకౌంట్ దగ్గరికి వచ్చి పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి facebook.com అని టైప్ చేయండి. టైప్ చేసి కింద స్టార్ట్ అనండి. రిఫ్రెష్ అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి రిఫ్రెష్ మాత్రం ఇప్పుడు మాత్రం అనకండి. అది కొంచెం ఆప్షన్ వర్కౌట్ అయితే లేదు. చూడండి, facebook.com అనగానే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేసి చూసుకుందాం. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అకౌంట్ ఓపెన్ అయ్యాక ప్రొఫైల్ ఫోటోతో సహా కలిపి ఇంత పర్టికులర్గా ప్రాసెస్ కూడా మీకు అర్థం కావడానికి అక్కడ కనిపిస్తూ ఇక్కడ నేను వాయిస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉన్నాను. మీరు ఈ ప్రాసెస్లో అనేది ట్రై చేయడము, ప్రాసెస్లో చెప్పిన తర్వాత ఇన్ని డేస్ అనే దాన్ని మీరు పర్టికులర్గా చూసుకొని ఆ ప్రాసెస్ అనేది మీరు ట్రై చేయాలి. మీరు ఖచ్చితంగా వేరే ఛానల్స్తో పోల్చుకున్న తర్వాత మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సజెషన్ అనేది ఇవ్వండి. ఇప్పుడు కూడా మనం అన్ని ఆప్షన్స్ అనేది లోడింగ్ అనేది అవుతున్నాయా లేదని టోటల్గా చెక్ చేసినాము. అకౌంట్ అనేది మన ఫోన్లో నుంచి లాగౌట్ అయ్యి వాళ్ళ అకౌంట్ వాళ్ళకి సరెండర్ అనేది మనం చేస్తున్నాం. మరి మెయిల్స్ అనేది సెండ్ చేసిన తర్వాత ఎప్పుడు లాగిన్ కావాలి అంటే ఒక గంట ఒక రోజు కాదు, ఖచ్చితంగా 1 వీక్ తర్వాతనే అకౌంట్ అనేది లాగిన్ కావాలి. మధ్యలో లాగిన్ అయితే మాత్రం అంతే ఇక